కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జలసాలకు అలవాటు పడి దొంగలుగా మారిన శ్రీకాంత్, నాగరాజు, అజయ్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు చేస్తూ దొరికిన సొమ్ము, బంగారంతో జలసాలు చేసేవారని తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్సీసీపీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. వీడియోలో కావద్దు. సమర్థంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. టౌన్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే కూడా మాకు డైల్ 100 కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. నైటు వెకెట్ చేసి ఎక్కడన్నా సెలవులు లేదా ఎక్కడన్నా బయటపోయే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నిఘా ఏర్పాటు కూడా జరుగుతుంది. నైట్ బెడ్ సిస్టమ్ ద్వారా మీ ఇల్లు కూడా కవర్ చేసుకునేటువంటి వీలు కల్పిస్తాం. సో ఇవన్నీ కూడా దయచేసి గోల్డ్ ఇవంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు లిమిటెడ్గా పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాకర్స్లో కానీ బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని టైల్లో మనం బజార్లో పోయి వస్తే కూడా హౌస్ బ్రేకింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. డిహెచ్బిల్ కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని ఎమ్మిగనూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.